అందరికీ నమస్తే. ఈరోజు నేను కొత్తిమీర వంకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. వంకాయతో చాలా రకాల కూరలు ఉంటాయి, అలాగే వంకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ కొత్తిమీరకి ఈ ప్రత్యేకంగా ఈ పొడి వంకాయలు అయితే బాగుంటాయి. దీన్ని సాధారణంగా చైనీస్ వంకాయలు అలాగే జపనీస్ వంకాయలు అంటారు, కానీ మన భారతదేశంలో కూడా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి, అందులో ఇవి కూడాను. కానీ ఈ రకం కూరకి ఈ పొడి వంకాయలు కానీ లేదంటే ఆకుపచ్చ వంకాయలు కానీ బాగుంటాయి. అయితే ఈ వంకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయి, కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటేనే మేలు, మరీ చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెత్తబడిపోతుంది. ఇలా నేను కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుతున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టిన తర్వాత ఒక పక్కన ఉంచేసి ఇంకా రెండో స్టెప్కి వెళ్ళిపోదాం. దీనికి కేవలం రెండే రెండు స్టెప్లు, ఒకటి వంకాయలు కట్ చేసుకోవడం, ఇంకొకటి గ్రేవీ తయారు చేసుకోవడం. దానికి మనకు కావాల్సింది కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు. కారం మీకు తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉప్పు అయితే ఇక్కడే వాడేస్తున్నాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కూరలో. అయితే కొత్తిమీర కాడలు కొంచెం గట్టిగా ఉన్నవి కట్ చేసి పెడుతున్నాను. ఇదంతా కలిపేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పొడిగాటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత 2 టీ స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. ఇది కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేసుకోవచ్చు. ఈ కర్రీ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నేను శనగపప్పు కొంచెం కరకరలాడడానికి వేశాను. ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసేయండి. ఈ వంకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మంట మీడియంలో పెట్టుకోండి. మంట మరీ హైలో ఉంటే మాడిపోతుంది, అలాగే కరెక్ట్గా ఉడకదు, కాబట్టి మీడియంలో పెట్టుకోవడమే బెటర్. ఇప్పుడు వంకాయలని వేసేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు గమనించినట్టయితే కలుపుతూ ఉండగానే వంకాయలు మెత్తబడిపోతున్నాయి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. ఇందాక కొత్తిమీర పేస్ట్ చేసేటప్పుడు అందులో ఆల్రెడీ ఉప్పు వేశాం కాబట్టి ఇక్కడ వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేస్తూ వేస్తూనే గుమగుమలాడిపోతుంది తెలుసా? అయితే కొంతమంది కొత్తిమీర పేస్ట్ని ముందుగా వేయించి ఆ తర్వాత వంకాయలు వేస్తారు, ఇంకొంతమంది నూనెలో నేను వేసినట్టు వంకాయలు వేసి ఆ పైనుంచి కొత్తిమీర పేస్ట్ వేస్తారు. ఎలా చేసినా కూడా వంకాయ ముక్కకి ఈ ఫ్లేవర్ బాగా పట్టాలి. కావాలంటే ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి కేవలం 3 నిమిషాల పాటే మగ్గించండి. 3 నిమిషాల తర్వాత తడా రెడీ అయిపోయినట్లే. అంతే సింపుల్, కేవలం 10 నిమిషాల్లోపే అయిపోతుంది. మరింత తొందరగా అయిపోయే కర్రీ మీరు ట్రై చేస్తే నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఎలా వచ్చిందో. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ధన్యవాదాలు.